हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सबीना सैयद एंटरटेनमेंट। चूसर कदा इवी मा चेट्टु कस्टर्ड एप्पल। ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ పండుకప్ప, అంటే చేపల పులుసు. పండుకప్ప పులుసుకి కావాల్సిన పదార్థాలు: పండుకప్ప, 3 చేపలు, ఉల్లిబందు, కొత్తిమీర, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 50 గ్రాములు చింతపండు. ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 స్పూన్ కారం, 4.5 స్పూన్లు నూనె, స్పూన్ ఈ సైజ్. ధనియాలు, గసగసాలు కలిపిన పౌడర్ 1.5 స్పూన్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు. ముందుగా బాండీ పెట్టాలి. బాండీ కొంచెం వేడవగానే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడవగానే పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబందు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ఫ్రై అయిపోయింది. వీటిని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఈ పండుకప్ప చేపలో వేసేయాలి. సపరేట్గా ఫ్రై చేసుకుని దీంట్లో ఇలా వేసేయాలి. సరిపడా ఉప్పు, 2.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, గసగసాలు కలిపిన పౌడర్ బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసి ఇవన్నీ స్టవ్ వెలిచకుండా ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. బాండీ స్టవ్ మీద కాకుండా కింద పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేసాం కదా, ఇలా బాగా ఎక్కడికక్కడ సెట్ చేసుకోవాలి. చేప ముక్కలు, పండు చేప, వావ్ చూసారు కదా, ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీని మీద ప్లేట్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది కలిపిన ప్రాసెస్ మళ్ళీ నేను చూపిస్తా. చేప గరిటితో తిప్పకూడదు. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే చేప ఇరగకుండా ఉంటుంది.
ఇది సముద్రం చేప అంటే మా ఊర్లో సముద్రం దగ్గర కాబట్టి మార్కెట్లో వస్తాయి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇలా మూత పెట్టేయాలి మధ్య మధ్యలో కలుపుతా ఉండాలి పండుకప్ప చేప చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీ చూసి ట్రై చేయండి ఇంకోసారి ప్లేట్ తీసి ఇలా క్లాత్ పట్టుకొని ఇలా తిప్పాలి గరిటతో అసలు తిప్పకూడదు ముక్క ఎరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇలాగే తిప్పాలి క్లాత్ తో తిప్పుదాం ఇలా తిప్పాలి ఇలా వెడల్పు దాకలో వండాలి చాప గ్రేవీ దగ్గర పడింది ఒక నిమిషంలో దింపేద్దాం చాప పులుసు రెడీ అయ్యింది ఇది ఈ బండిలోనే ఇలాగే పెట్టాలి సర్వింగ్ ప్లేట్ లో పెట్టకూడదు ఎందుకంటే చాప గుజ్జు గుజ్జు అయిపోతుంది అందుకే చూసారు కదా పండుకప్ప చాప పులుసు రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఓకే అండి ఇంకో రెసిపీ తో మీ ముందు ఉంటాను అంటిందేన్ బై బై డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి బై బై